ఎస్సే కెవర్ థ్యాంక్స్. అబ్బో రోహిణి అక్క, సెలీన్ అక్క, అమ్మ అందరూ వచ్చేస్తున్నారు. అమ్మ జాయ్, రూత్ అండ్ జాయ్, జాయ్ అండ్ లిల్లీ. ఓ చూసారా సిస్టర్, వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తారంట మీ గురించి ఎస్ఐకి. ఓకే ఓకే, థ్యాంక్యూ చెప్పండి. మనం ఎస్ఐకి కృతజ్ఞత చెల్లించాలి కదా. ఫస్ట్ రోహిణి చెయ్యండి ఫస్ట్. సో రోహిణికి ఇచ్చేద్దాం ఛాన్స్, మరలా మరలా ప్రేయర్స్ అప్పుడు మీకు మిగతా వాళ్ళకి ఇస్తా ఉంటాను. ఓకేనా పిల్లలు? ఓకే, స్పెషల్ గా అక్క గురించి మనం థ్యాంక్స్ చెప్తాం ఎస్ఐ. ఓకేనా? ఓకే అక్క. పిల్లలు ప్రేయర్ ఉండు ఉండు ప్రేయర్. ఓ జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్. చక్క మోకరించాలి కదా చిన్న పిల్లలు మీరు. ఓకే, ఎవరన్నా ఇలా చిన్నగా కళ్ళు తెరిచి చూస్తారేమో, నేను కళ్ళు పెద్ద చేసుకొని చూస్తున్నా, నేను చూసేస్తున్నా మిమ్మల్ని. ఓకే ఓకే, వద్దులే, నేను కూడా కళ్ళు మూసుకుంటా, మనందరిని ఏసే చూస్తూ ఉన్నారు. ఓకేనా? ఓకే పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, నీవు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి దయగల ప్రభ, ఖుషి జోషి వాళ్ళ మమ్మీ నాన్న తండ్రి, ఇంకా వాళ్ళ ఫాదర్ ఇద్దరు నాన్న తండ్రి కోవిడ్-19 తో చాలా బాధపడ్డారు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, వారు బాధపడినప్పుడు నాన్న తండ్రి మీరు వారికి తోడున్నారు దయగల ప్రభ. నాన్న తండ్రి నీవు ఉన్నావని భరోసా వాళ్ళకి ఇచ్చావు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, ఈ రోజు నాన్న తండ్రి ఆ అక్క నాన్న తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, వాళ్ళలో ఉన్న చింతను మీరు తీసివేశారు, వాళ్ళలో ఉన్న బాధను మీరు తీసివేశారు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు నాన్న తండ్రి మీరే వారి తోడున్నారు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, అక్క నాన్న తండ్రి దయగల ప్రభ, మళ్ళీ టెస్టింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దయగల ప్రభ, యేసయ్య నాన్న తండ్రి నీ కృప వల్ల దయగల ప్రభ నెగిటివ్ వచ్చేలాగా చూడండి దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, వారు నాన్న తండ్రి ఎంతో సంతోషంగా దయగల ప్రభ నాన్న తండ్రి సాక్ష్యం ఇచ్చేలాగా నాన్న తండ్రి మీ నామంను హెచ్చించేలాగా చూడమని అడుగుతున్నాను దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, మీ నామం మాత్రమే నాన్న తండ్రి మహిమపరచాలి దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి దయగల ప్రభ, ఖుషి జోషి వాళ్ళ నాన్న తండ్రి అద్భుతంగా దయగల ప్రభ, నువ్వు కాపాడినందుకు నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, నాన్న తండ్రి దయగల ప్రభ, నాన్న తండ్రి అక్కని ఇంకా నాన్న తండ్రి వాళ్ళ హస్బెండ్ ని మీరే మంచి కాపాడారు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, వాళ్ళు నాన్న తండ్రి ఇంట్లో నాన్న తండ్రి క్వారంటైన్ చేసుకున్నప్పుడు దయగల ప్రభ నాన్న తండ్రి వాళ్ళు నియమాలన్నీ పాటించినప్పుడు మీరే నాన్న తండ్రి వారికి తోడున్నారు దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి దయగల ప్రభ, వారి జీవితంలో నాన్న తండ్రి మీరే గొప్ప కార్యం చేసినందుకు నాన్న తండ్రి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు దయగల ప్రభ. ఇంకా నాన్న తండ్రి వాళ్ళ ప్రార్థనలను మా ప్రార్థనలను నాన్న తండ్రి నీకు విన్నందుకు దయగల ప్రభ మేము కూడా కృతజ్ఞతలు చెల్లించుచున్నాం దయగల ప్రభ. యేసయ్య నాన్న తండ్రి, మేమందరం కలిసి నీ యొక్క నామంను నాన్న తండ్రి మహిమ పరిచేలా చేసినందుకు ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. రోహిణి ఎంత చక్కగా చేసావో, చాలా సూపర్. ఇంకెవరు చేస్తారు మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవడానికి? ఇందాకెవరు చెయ్యత్తారు? అప్పుడే కాదు. ఓకే చేసే చేసే చేసే. అవట్లేదా? అన్మ్యూట్ అవట్లేదా? యేసయ్య మీకే వందనాలు ప్రభ, మీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, యేసయ్య ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు ప్రభ. యేసయ్య ఈ రోజు మేము సండే స్కూల్ అటెండ్ అయ్యి కృప ఇచ్చినందుకు మీకే వందనాలు ప్రభ. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తుండగా మీరే అన్ని ప్రోగ్రామ్స్ లో మీరే మా తోడుండండి ప్రభ. ఎవరైతే స్టోరీ చెప్తున్నారో మా అందరికి అర్థమయ్యేటట్టు సహాయం చేయండి ప్రభ. యాక్షన్ సాంగ్స్ లో హోంవర్క్స్ లో మీరే సహాయం చేయండి ప్రభ. అందరినీ కాచి కాపాడండి ప్రభ. యేసుక్రీస్తు నామంలో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎవరైనా వచ్చారా చూద్దాం, పెద్ద ఫోల్డ్. అయితే మీరే ప్రార్థన చేయండి సిస్టర్, మీరు చెయ్యండి మా అందరి గురించి. పిల్లలు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా పరిశుద్ధుడ జీవాధిపతి, జీవము గల గొప్ప దైవమని బంగారు పాదములకు స్తోత్రం నాయన.
ఏసయ్యా ప్రతినిత్యం కూడా తండ్రి ఏసయ్యా మా పక్షాన మీరు ఉండి తండ్రి కాపాడుతున్న దేవానికి స్తోత్రం నాయన. మమ్మల్ని సజీవ లేఖంలో చేరుస్తున్న దేవానికి స్తోత్రం నాయన. విలువలేని వాళ్ళం తండ్రి, అల్పులం నాయన, అయోగ్యులం తండ్రి, అయినప్పటికీ కూడా నీ మహాకృప, నీ కనికరము, నీ హృదయపూర్వకమైన ప్రేమను బట్టి స్తోత్రం నాయన. అయా జ్ఞాపకం చేసుకోండి మంచి సాయంకాల సమయం అందు ప్రభు మరొకసారి నీ పరిశుద్ధమైన బంగారు పాదముల చెంత చేరి అయా సండే స్కూల్ ని జరిపించుకోవడానికి ప్రభు బిడ్డలందరూ కూడా ప్రభు నీ చేర్చిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఇంకా బిడ్డలు ఎవరైతే తండ్రి రాలేకపోతున్నారో వాళ్ళందరినీ త్వరగా నడిపించండి నాయన. నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించు ప్రభు బిడ్డలు తండ్రి. క్షేమంగా తండ్రి ఏసయ్య నీ మాటలను వినుటకు కావలసిన వాళ్ళ చౌలని ప్రభు అదేవిధంగా గ్రహించే మనస్సును అనుగ్రహించు ప్రభు. చిన్నతనం నుంచే బిడ్డలు ప్రభు నీ మార్గంలో నడుచుకొని ప్రభు ఏసయ్య పెరిగి పెద్దగైనప్పుడు వాటి నుంచి తొలగిపోరని వాక్యం సెలవిచ్చును గనక ప్రభు. బిడల పక్షాన ప్రభు మీరు అన్ని విధాలుగా తోడు నీడగా ఉన్నారు నాయన. ప్రత్యేకంగా ఈ భయంకరమైన రోజులలో కూడా తండ్రి మా సండే స్కూల్ బిడ్డలు ఎవరికి కూడా ఎలాంటి సమయ ఇబ్బందులు కాకుండా తండ్రి నీ కృపగల హస్తంలో భద్రపరిచినాయన. అయా బిడ్డలను తండ్రి వాక్యానుసారమైన జీవితంలో ఎదగడానికి ఇంత గొప్ప వేదికని ఇచ్చి ఉంటున్నావు తండ్రి. సండే స్కూల్ టీచర్స్ అందరు కూడా ప్రభు ఎంతగానో ప్రయాస పడుతున్నారు. పాస్టర్ సార్ కూడా ఎంత ప్రయాస పడుతున్నారు నాయన. మీరు వాళ్ళకి ఇచ్చిన ఆత్మను బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వాళ్ళు ఎంతగానో కష్టపడి శ్రమంతో తండ్రి నడిపిస్తున్నారు తండ్రి. ఇక్కడ కూడా ఆగిపోకుండా నాయన ఇవాళ నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఇంకనూ ప్రభు ఇంకనూ తండ్రి నీ యొక్క తండ్రి బిడ్డలను వాడుకో తండ్రి. సయా నీ నామ మహిమార్గమై వాడుకోనండి ప్రభు. బిడ్డలకి తండ్రి చిన్నపిల్లలకి దీవెనకరంగా మార్చండి నాయన. వాళ్ళ జీవితంలో ప్రభు పెరిగి పెద్దగైనప్పుడు తండ్రి నీ మాటలను తండ్రి గట్టిగా పట్టుకునే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయనాయన. తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కాపాడి రక్షించమని తండ్రి. బిడ్డలు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని జ్ఞానేంద్రాలను తెరవమని ఈ కొద్ది మన నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. ఓకే పిల్లలు, ప్రజ్వల్ అక్క ఓకే రెడీ అయిపోయారు, నుంచున్నారు యాక్షన్ సాంగ్ చేయటానికి. జాయ్ నువ్వేనా పెట్టేది, షేర్ చేస్తావా? ఎవరు రెడీ ఉన్నారు ఈరోజు చేయడానికి పిల్లలు? నువ్వా రోహిణి అక్క? ప్రిస్కిల్లా పర్సెస్. ఓకే ఇలాగున్నారా? కొంతమంది ఎవరున్నారు అలాగా? అగో జాయ్ ఇలాగ ఉన్నాడు, రూత్ ఇలాగ, అమ్మ అందరు ఇలానే ఉన్నారు. రోహిణి అక్క అందరు అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము, చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం, చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం. అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము చిచ్చర పిడుగుల ముఖము. సమ్మలు జరిగించం, బంధులు మించేయం, ఇబ్బందులు కలిగించం. సమ్మలు మించేయం, మోసమ్ములు జరిగించం, బంధులు మించేయం, ఇబ్బందులు కలిగించం. చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం, చక్కని చదువు
మించం అలచడి మించేయం తల్లిదండ్రుల వేధించం గొడవలు మించేయం చెడు నడవడి సాగించం అలచడి మించేయం తల్లిదండ్రుల వేధించం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడి కెళతాం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడి కెళతాం అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము. పిల్లలు మీరు అందరు ఎంతో చక్కగా చేశారు పిల్లలు, అందరు చాలా యాక్టివ్ గా ఉన్నారు పిల్లలు. అక్క ఒక్క సాంగ్ అక్క. ఓకే ఓకే పిల్లలు, ఓకే జాయ్. ఇంకేమన్నా బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ ఉన్నాయా ఈరోజు? ఇదేనా? ఓకే చాలా బాగా చేశారు రోహిణి ప్రిస్కిల్లా భలే కలిసి నిజంగా ఒక ఆలోచనతో ఉండి అల్లరి పిల్లలము కాదు చిచ్చర పిడుగులము అసలే కాదంట. నిజంగా నిజంగా మీరందరూ చాలా చాలా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా, వెరీ వెరీ గుడ్. కూర్చోండి అయితే మీ ప్లేసెస్ లో. కాదు గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అసలు కాదు. ఎవరు కాదు? ఎవ్వరు కాదు. అయ్యో కాదక్కడా, నటిస్తున్నారు నటిస్తున్నారు. నిజమా పిల్లలు నటిస్తున్నా? అయ్యో కాదంట, ఇది నటన. అది అసలైన నటన వచ్చింది బయటికి. గుడ్ గర్ల్స్ అంటే గుడ్ బాయ్స్ అంటే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా పిల్లలు మీరు కదా. ఓకే ఇప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే ప్రజలక్క మాట అయ్యో నేను ఊరికనే అనేసాను, నిజంగా అయితే మీరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అనాలి అనిపిస్తారా? అనిపిస్తారా? ఓ ఓకే ఓకే, కొంతమంది రెడీగానే ఉన్నారు. నేనే విన్నారు. ప్రజలకని ప్రజలకని ఓడించేద్దాం, ప్రజలక్క పిల్లలు ప్రజలకని ఓడించేద్దామా పిల్లలు? ఓకేనా? అరే రెడీ మీరు ఎప్పుడు అల్లరి చేయలేదు? హలో సార్, మీరు ఎప్పుడు అల్లరి చేయలేదా? జాయ్ గారు చూడండి, జాయ్ గారు చెప్పండి. ఎంత మంచోడంటే కొంచెం చేస్తాం అక్క. ఓకే ఒప్పుకున్నావు కాబట్టి నిజంగా నువ్వు గుడ్ బాయ్ నాన్న. గుడ్ బాయ్ గుడ్ బాయ్ యువర్ గుడ్ బాయ్. ఇప్పుడు చెప్పండి ఎవరు అల్లరి చేయరు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవ్వరు అల్లరి చెయ్యం. జయంత్ చెయ్యవా? డబ్బకు వీడియో ఆఫ్ చేశాడు. నిష్ట నిష్ట కూర్చోండమ్మా కూర్చోండి. ఓకే పిల్లలు మరి ఇంకొకసారి అల్లరి పిల్లలు కాదు అని చెప్పి చేస్తారా మీరందరూ? ఓ నిజంగా అక్క, ఇప్పుడైతే పాట వింటూ చాలా గమనిస్తూ చేస్తాం అక్క, అప్పుడు మేము అంతా సెటిల్ అయిపోతాం. జాయింట్ రూట్ చూడండి చూడండి చూడండి. అది ప్రిపరేషన్ రెడీనెస్ అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఐ యు రెడీ? ఓకే హియర్ వి గో జాయ్. అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము.
నిజం అలచడి మెంచేయం తల్లిదండ్రుల వేధించం పడవలు పెంచేయం చెడు నడవడి సాగించం అలచడి మెంచేయం తల్లిదండ్రుల వేధించం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడికెళతాం చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడికెళతాం అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము అల్లరి పిల్లల ముఖాము చిచ్చర పిడుగుల ముఖాము వండర్ఫుల్ ఎక్సలెంట్ రూత్ ఎంజాయ్ ఎక్సలెంట్ అక్క చెప్పండి ఇప్పుడు ఎలా చేస్తుంటారు వీళ్ళు అర్థం చేసుకొని చేస్తుంటారు అక్క ఆ ఎక్సలెంట్ అక్క అయ్యో బాబు ప్రజలకు సూపర్ 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 చూసావా అక్క ఇందాక ఎక్కువ ఎంజాయ్ చేస్తారక్క ఇప్పుడైతే అర్థం చేశారు లేలు ఈ సాంగ్ ఇంతకు ముందు ఎవరు చేశారో గుర్తుందా యాక్షన్ రూత్ అండ్ జాయ్ గుర్తుందంట ఎవరు చేశారు చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి ఎవరు చేశారు ఈ సాంగ్ కి యాక్షన్ ఇంతకు ముందు సండే స్కూల్లో ఓన్లీ ప్రజలక్క చేసిందా ఇంకెవరైనా చేశారా ఆకాశ కదా చూడండి పిల్లలు దగ్గరగా ఉన్నప్పుడు మనకి అల్లరి చేయాలనిపిస్తుంది అది ఉంటుంది కానీ దూరంగా ఉన్నప్పుడు ఆ అల్లరి మనకు గుర్తొస్తుంది కదా అల్లరి టిల్ లిమిట్ ఇస్ ఓకే బట్ క్రాసింగ్ దట్ లిమిట్ ఇస్ నాట్ ఓకే కదా తల్లిదండ్రులు వేధించి అంత చిరాకు పెడితే అది కరెక్ట్ కాదు ఈ రోజు రూత్ అండ్ జాయ్ దగ్గరగా ఉన్నారు జాయ్ అండ్ లిల్లీ దగ్గరగా ఉన్నారు సెలీనారి జోయా దగ్గరగా ఉన్నారు కదా మీరు అందరు దగ్గర దగ్గర ఉన్నప్పుడు బాగా చిరాగ్గా ఉంటది కానీ దూరంగా ఉన్నప్పుడు అవే గుర్తొస్తూ ఉంటాయి పిల్లలు అక్క నీళ్ళు నిమ్మక్క అలాగే ఉంటున్నాం అక్క దూరంగా మీకు గుర్తొస్తాయా అక్క టెక్స్ట్ బుక్స్ కొట్టేసుకునే పిల్లలు చూసారా అసలైన సీక్రెట్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు ప్రజలక్క మా చిన్నప్పుడు అన్నిటికన్నా లావుగా ఉండేది ఏంటి అంటే మ్యాథ్స్ గైడ్ అన్నమాట గట్టిగా దెబ్బ తగలాలంటే దాన్ని ఇసిరేయటం మేము మీదకి పిల్లలు నా బోన్ ఇరిగిపోయింది ఇప్పుడు మాట్లాడుతుండే మ్యాథ్స్ గైడ్ తీసుకుంటాం మేమే బెటర్ అనుకుంటా జుట్లే లాక్కుంటాం అయ్యో ఓకే పిల్లలు ఓకే అల్లరి పిల్లలు అవునా కాదో మరి నాకు తెలియదు బట్ ఏసైన మహిమ పరిచే పిల్లలుగా మనం అందరం ఉన్నాం సరదా సరదా పిల్లలు అక్క మనోళ్ళు ఎస్ సరదా సరదా మీరు చూస్తారా జోయలన్ చేస్తే అల్లరి పిల్లలు కాదనుకుంటే అలా కొట్టేసుకుంటున్నారు అక్కడ సార్ ప్రైస్ అండి ప్రైస్ బాగున్నారా మీ అబ్బో మీ వాయిస్ వినిపించింది వెరీ గుడ్ ఓకే మరి మీ హోంవర్క్స్ చూపిస్తారా అక్క మొన్న మనము పెళ్లి చోటుకి వెళ్ళాము పెళ్లికి అందుకే రాలేదా అది ఫోర్ ఉంది ఓకే ఓకే ఫైన్ గాడ్ బ్లెస్ యు నాన్న స్టోరీస్ అంత బాగున్నాయో ఓకే ఇంకా Very good. 500 days గురించి ప్రేయర్ బుక్ రాసానక్క. స్వీట్స్ ఎక్కువ తినాలని ఐస్ క్రీమ్ ఎక్కువ ఇవ్వాలని ప్రేయర్ చేస్తున్నావా? చేస్తున్నావా? నేను ఐస్ క్రీమ్
ఇస్తావా? ఏంటి? సూట్కేస్. ఎందుకు? ఐస్ క్రీమ్ పట్టుకెళ్తావా? నన్ను పట్టుకెళ్తది. చాలా చాక్లెట్స్ ఇస్తారు. తీసేసుకుంటుంది అప్పుడే, ఇవ్వకుండానే అయిపోయింది. నీ వాట అయిపోయింది, తీసేసుకున్నావు ఇప్పుడే. నన్ను తీసుకెళ్ళవా సెల్లీనా, సూట్ కేసు లో పెట్టుకొని తీసుకొస్తా. సూట్ కేసు లో పెట్టేస్తే నాకు ఊపు రాడదు మరి. కార్లో తీసుకొస్తావా? థ్యాంక్ యూ. ఓకే, చూపించు నీ హోంవర్క్. వెరీ గుడ్ సెలీనా, నీ కొరకు రేపటి నుంచి 4 కి స్టార్ట్ చేసేద్దాం. నీకు అరగంట ఇచ్చేస్తాం మేము. ఓకేనా? ఓకే ఓకే. నువ్వు నేను ప్రజలక్క నిమ్మక్క 4 కి వచ్చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నీ టాలెంట్ ఇంకోటి చూపించావు ఈ రోజు పాట పాడి. నీ డ్రాయింగ్ బాగుంది, వెరీ వర్స్ ఉంది. ఇప్పుడు లెసన్ చెప్తే చాలా టైం అయిపోతుందని చెప్పలేదక్క. ఓ ఎంత మంచిదా, నువ్వు వీడియో చేసి పెడతావా? వీడియో చేసి పెడతావా నువ్వు గ్రూప్ లో? మేము తప్పకుండా వింటాం, మేము తప్పకుండా వింటాం. ఓకేనా అమ్మా, ఎంత మంచి పిల్ల. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ ది లార్డ్. జోయా లేవలేదా? పాట బాగా పాడావు సెలీనా, వెరీ గుడ్. చూస్తుందా? ఓకే ఓకే. వెరీ గుడ్ లిల్లీ, వెరీ గుడ్ జాయ్. ఓ ఓకే ఓకే, భయా బలేస 153. ఓ సూపర్, భలే మీ టాలెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఎవరన్నా చేపలు పడతారేమో అని చూస్తున్నాను, చూద్దాం చివరి వరకు ఎవరన్నా చేపలు పడతారేమో. Rejoice in the Lord always, I say rejoice. Philippians 4:4. ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించుడి. Philippians 4:4. ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పీయుల రాసిన పత్రికగా 4:4. వెరీ గుడ్ నాన్న, ఇద్దరు గాడ్ బ్లెస్ యూ. అన్ని పనులు చేశారు, డ్రాయింగ్ వేశారు, ప్రేయర్ నోట్స్ అది చూపించారా? చూపించాను. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఉదయం బైబిల్ చదివారా? అమ్మా ఎక్సలెంట్ అమ్మా, అయితే బైబిల్ చదివేశారు, ప్రేయర్ చేశారు, ప్రేయర్ రాశారు, ఓ మెమరీ వర్స్ అప్ చెప్పారు, డ్రాయింగ్ వేశారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే అమ్మా, ఏం మీరు అంత ప్రకాశమానంగా వెలిగిపోతున్నారు? వెనక లైటింగ్ పడకుండా జరగండి పక్కకి. ఇంకా ఇంకా అన్మ్యూట్ అవ్వట్లేదా? ఆశిష్ 5th F
Abhigna 3A. Praise the Lord. చూపించండి చక్క చక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఏంటి అంత లైట్ గా వేసావు డ్రాయింగ్, దాన్ని మళ్ళీ డార్క్ చెయ్యే కొంచెం. అక్క నాకు ఫోటోలో అది సరిగా కనపడలేదు అక్క. అయ్యో ఫోటోలో కనపడవు. ఓకేమ్మా బారా. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మల్లాచకులను ఆనందించుడి. ఫిలిప్పీలను 4:4:4. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, ప్రేయర్ నోట్స్ రాసావా? చెల్లమ్మ, చెల్లమ్మ రాసిందా? అభిజ్ఞ రాసానక్క. భలే యాక్టివ్ గా ఉంటున్నారా మీరు. వెరీ గుడ్, ఆమేన్, ఎక్సలెంట్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. హలో హీరో, ఏది మీ నిమ్మకి ఏమైపోయిందిరా, కనిపించట్లేదు. ఏదిరా మీ నిమ్మక్క? బాబో ఆలోచిస్తున్నా. ఆలోచిస్తున్నాడంట. అరే మిగతా ఎవరన్నా ఆలోచించారా నిమ్మక్క గురించి? జాయ్ ఆలోచిస్తున్నాడు, చిక్కుపోయాడు ఆలోచించి ఆలోచించి. ఏమో నిమ్మక్క కనిపించాలన్నా? వస్తుంది వస్తుంది, రేపు వచ్చేస్తుంది. అక్కకి కొంచెం పని ఉండి కొంచెం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, వచ్చేస్తుంది రేపు. వెరీ గుడ్, అవునవును, వెరీ గుడ్ ట్రూత్. ఓ వెరీ గుడ్, సూపర్. అమ్మా ఎంత బాగా వేసావు ఆశిష్, చూడమ్మా ఎంత చక్కగా వేసాడో. నీది కనిపించలేదు అన్నావు కదా, ఇది చూడు. ఇంకా దగ్గర పెట్టినా, ఇంకా దగ్గర పెట్టు, అటు కాదు అటు కాదు. మీరు ఫొటోస్ తీసి పెట్టండి. జాయ్ రూత్ మీ పిక్చర్ ఫోటో తీసి పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. మీరు ఇదివరకు రోజు పెట్టవరు. చిన్నయ్యా పెద్దయ్యా? ఎటువైపు పండి? కుడివైపు. ఎందుకు వేశారు? వెరీ గుడ్, ఏసై చెప్పారు కాబట్టి. ఏసై చెప్పినప్పుడు విన్నారు కదా, మరి మనం కూడా ఏసై మాట వింటే గనక అక్కడ ఏమీ లేకపోయినా కూడా వాళ్ళకి 153 బిగ్ ఫిష్ వచ్చినాయి కదా. వెరీ గుడ్, మీరు భలే విన్నారు. ఓ వెరీ గుడ్, అమ్మో అది కూడా వేసేసావా, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓ బేస్ మనం అంతా అక్కనో. ఇంకో హోంవర్క్ అక్క చూపించిందన్న, భలే వేసావు, సూపర్ సూపర్ సూపర్. చెప్పండి. వెరీ గుడ్, వెరీ ఇకో, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఏంటనా? ఏంటో అంటున్నారు ఏంటనా? ఉండు ఉండు, ఆనందించుడి మళ్ళా చెప్తున్నా, ఆనందించుడి ప్రేమ నందు ఆనందించుడి.
Very good, very good. Rejoice in the Lord all the three. Rejoice in the Lord all the అయిపోయిందా? ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మ. చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని నోరు ఏసేని స్తుతిస్తా ఉంటే ఏసే సంతోషపడతారు కదా. ఓకే, అప్పుడే మీకు బోల్డ్ బ్లెస్సింగ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. రూత్ అండ్ జాయ్. ఓకే, జయంత్ అండ్ సోని. ప్రైజ్ ద లార్డ్. ఓకే, స్పెల్లింగ్ ఫిలిప్పియన్స్ తప్పు రాసినట్టున్నాము చూడు. ఓకే, ఓకే. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఫిలిప్పియన్స్ 4:4. వెరీ గుడ్. తెలుగులో ఓకే. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఆకాష్ అన్న, మీ అక్కకి అప్పుడే బెంగ స్టార్ట్ అయింది. ఎల్లప్పుడు ఏసి నన్ను ఆనందించాలి కాబట్టి ఏసీ ఉన్నాడు. నో ప్రాబ్లం. ఓకే, వెరీ గుడ్. మెమరీ వర్స్ అక్క. Rejoice in the Lord always, and again I say rejoice. Philippians 4:4. పిల్లలు చూసారా చిన్న హోంవర్క్ అన్న ఎలా రాశాడో? మీరు కూడా అలా ట్రై చేస్తూ ఉండండి. చూపించిన రాత్రంతా యేసయ్య శిష్యులు చేపలు పట్టడానికి ట్రై చేస్తారు, కానీ ఒకటి పడదు. అలాగ వేచేస్తూ పొద్దున అయిపోతుంది. పొద్దున అయ్యేసరికి ఏసే కనిపిస్తారు. ఏసే కనిపించి మీ బోట్ రైట్ సైడ్ ఏమంటారు నెట్ ఏమంటే, సడన్ గా 153 బిగ్ ఫిషెస్ పడతాయి. పిల్లలు చూసారా, చూసారా? అలా మీరు కూడా చెయ్యండి పిల్లలు, 3D ఎఫెక్ట్స్ తోటి. చాలా బాగా చేసావు ఆకాష్. మళ్ళా మన పిల్లలందరికి ఒకసారి గుర్తు చేసావు ఇలా మనం చేద్దాము అని. వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఖ్యాతి అన్నయ్య వచ్చాడు. ఖ్యాతి అన్న బాగున్నావా? ప్రైజ్ ద లార్డ్. టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? అయిపోయిందా కోర్స్? వేస్తున్నారా? ఏమన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే? మరలా వాడమన్నారా? 2 months మెడిసిన్. 2 months? ఓకే ఓకే, వెరీ గుడ్. పిల్లలు మరి ఖ్యాతి గురించి ఇంకా ఇంకా ప్రేయర్ చేస్తూ ఉండండి. ఓకే, భలే రాసుకున్నానన్నా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదల్లో ఆనందించుడి. 4:4. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు ఖ్యాతి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదల్లో ఆనందించుడి. వెరీ గుడ్ నాని. గ్రీష్మ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే మా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఖ్యాతి బా తిను, నీరసం రాకుండా. ఓకే ఓకే. సహనా.
Yes, say rejoice. Philippians 4:4. Very good. Praise the Lord. నీ దగ్గర లేవా ఫిష్? నువ్వు పట్టుకోలేదా ఫిష్? పట్టుకోలేదా? మరి పట్టాలి కదా, ఏసే చెప్పారు కదా పట్టమని. ఎటువైపు వేయమన్నారు వలని? నెట్ ఎటువైపు వేయమన్నారు? రైట్ సైడ్. వెరీ గుడ్, ఎక్సలెంట్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. Oren, Rohini, praise the Lord. Rejoice in the Lord always, and rejoice in the Lord always, and again I say rejoice. Philippians 4:4. Ellappudu prabhu nandu aanandinchudi, marala cheppudunu aanandinchudi. Philippilaku 4 adhyayamu 4 vachanam. Praise the Lord. Very, very good. Praise the Lord. వాళ్ళు లేరా? ప్రిస్కిల్ వాళ్ళు వేరే చోట ఉన్నారా? వేరే దానిలో. ఓకే, ఇంకెవరు? రిషిత, నిషిత, ఇంకెవరు ఉన్నారు? ఓకే, పౌరన్. ఇటువైపు ఏంటి రాసావు ఇంకో పేజ్ లో? అది కూడా మెమరీ వర్స్ ఏనా? అవునక్క. ఎంత బాగా రాసుకున్నావు నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. చూడండి పిల్లలు, లైన్స్ తప్పకూడదని నీట్ గా డబుల్ లైన్ వేసుకొని దానిలో రాశాడు. వెరీ గుడ్ నాన్న. ఏస, ఇంకా నీకు మంచి రైటింగ్, మంచి ఆర్టిస్టిక్ రైటింగ్ ఇస్తారు. Rejoice in the Lord always. Again I will say rejoice. Philippians 4 chapter 4, 4 verse. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Very good. ఏం పిల్లలు సంగతి? రిషిత, నిషిత, అక్క ఇంకా నీరసంగా ఉన్నట్టుంది. నీరసంగా తినాలి మరి బాగా. ఏంటో చేస్తారు. రైట్ సైడ్ వేసినప్పుడు ఫిషెస్ పడతాయి అక్క. వావ్. వాళ్ళు రాత్రంతా శ్రమ పడిన చేపలు పడవక్క. ఏసీ వాళ్ళని రైట్ సైడ్ ఏమని చెప్తే రైట్ సైడ్ వేస్తారు అక్క, అప్పుడు ఫిషెస్ పడతాయి అక్క. సూపర్, సూపర్ తల్లి. వావ్, నెట్ అంతా నిండిపోయింది అక్క. చెప్ తల్లి. ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు 4:4 వచనం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హలో స్నేహిత్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అని. బావేసావు స్నేహిత్. బాగుంది నీ రైటింగ్, నీ ఏసే బాగున్నారు. May you always be joyful in your union with the Lord. I say it again, rejoice. Philippians 4:4. Okay. God bless you. Praise the Lord. బాగుంది, చాలా బాగుంది. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, always, and
And again, I say, rejoice. Philippians 4:4. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord. God bless you. ఏంటి ఇద్దరు విడిపోయారు మీరిద్దరు వాళ్ళిద్దరు మీ ప్లేస్ భలేగుంది. కిందనే ఉన్నారా మ్యాడ్ మీద ఉన్నారా? కిందనున్నారా మ్యాడ్ మీద ఉన్నారా? లేదక్క, మేము ఇక్కడ ఒక గార్డెన్ ఉంటది అక్క, అక్కడికి వచ్చాము అక్క. నెట్వర్క్ అక్కడ అందుద్దనా? కాదక్క, అంటే ఇక్కడ బాగుంటదని ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం అక్క. ఓకే, నిజంగా బాగుంది. చెట్లు భలే ఉన్నాయి. బాగున్నాయి, ఎక్సలెంట్ అల్లి. ఓకే, ఇంకెవరున్నారు హోంవర్క్స్ చూపించడానికి? గబగబా చూపించేయండి. Philippians 4:4. Rejoice in the Lord always. Again, I say rejoice. Philippians 4:4. Memory verse something. Rejoice in the Lord always. And again, I will say rejoice. Philippians 4:4. Prayer points. Very good, Sally. Praise the Lord. God bless you. మీరు కూడా వెనక నుంచి లైటింగ్ ఎక్కువైపోయింది. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా పిల్లలు? ఎంజాయ్. ఓకే, అందరే ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ నోట్స్. అమ్మో భలే మెయింటైన్ చేస్తున్నావు, డేట్స్ అవన్నీ వేసుకొని. వెరీ గుడ్. అమ్మో ఎంత బాగుందో, భలే వేస్తున్నావు నీకు అర్థమయ్యేటట్టు. సూపర్ గా రాసుకున్నా. చెప్పే మరి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. సూపర్ గా చేసావు, సిన్సియర్ గా చేసావు అక్క. మరి ఏం చేద్దాం ప్రజల అక్క? ఎంత కరెక్ట్ గా అయ్యింది మన పిల్లలు. అబ్బో భలే మెయింటైన్ చేస్తున్నారు. వెరీ గుడ్ పిల్లలు, టైం మేనేజ్మెంట్ వచ్చింది చాలాను. ఇదంతా కూడా మీకు పెద్ద నాకు చాలా హెల్ప్ అయ్యింది. నాట్ ఈవెన్ కిడింగ్, రియలీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ నాన్న. ఓకే, మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా? మీ బైబిల్, మీ పెన్, మీ కూర్చున్న పద్ధతి కొంచెం మార్చండి. ఇప్పుడు స్ట్రైట్ గా కూర్చోండి అందరూ, చెవులు బిగ్గరగా ఉంచుకోండి. ఇంక ఏ సౌండ్ చెవులోకి వెళ్ళకూడదు, బైబిల్ లెసనే వెళ్ళాలి. ఓకే, అలాగ రెడీగా ఉంచుకోండి అండ్ లెసన్ వినేద్దాం. కృపక్క మీ వీడియో ఆన్ చేస్తారా? నేను సన్వి హోంవర్క్ చూసానా? సన్వి చూపించావా నువ్వు? ఏమి చేయలేదా? చేయలేదా? ఓకే, ఎందుకని? ఓకే 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 అమ్మా, పర్లేదు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, కృపక్కకి ఇచ్చేద్దాం. ప్రజ్వల్ అక్క. ఎస్ అక్క, ఓవర్ టు కృపక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా అందరూ? బాగున్నాం అక్క. బాగున్నారా? మీరు చాలా చక్కగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారు, ప్రతిరోజు నేర్చుకుంటున్నారు. మీరు చాలా దేవుని చేత దీవించు. మేమైతే చిన్నప్పుడు సండే ఒక్కటే వెళ్ళేవాళ్ళము, సండే కూడా ఓన్లీ ఒక్క మెమరీ వర్సే నేర్చుకునేవాళ్ళం. అది కూడా కొన్నిసార్లు మర్చిపోయే వాళ్ళం. కానీ మీరు ప్రతిరోజు నేర్చుకుంటున్నారంటే మీరు చాలా గ్రేట్. అసలు ఏసయ్య మిమ్మల్ని చాలా బ్లెస్ చేస్తారు. బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ ఉంటే అంట మన శత్రువుల కంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడ. వృద్ధుల కంటే కూడా, బోధకుల కంటే కూడా ఎక్కువైన జ్ఞానాన్ని దేవుడు మనకి
ఇస్తాడు. ఈ వాక్యము మనం పెద్దయిన తర్వాత మన కష్టంలో మన భయం వేసినప్పుడు ఈ వాక్యం మనల్ని చాలా ధైర్యపరుస్తుంది. పిల్లలు మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, ఇక్కడి నుంచి కూడా చక్కగా నేర్చుకుందాము. ఓకే పిల్లలు, ఈరోజు మనం లెసన్ చెప్పుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేస్తున్నాం. ఓకేనా పిల్లలు, కళ్ళు మూసుకొని అందరూ ప్రేయర్ చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సన్నిధికి వచ్చిన పిల్లలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. చాలా చక్కగా స్తుతిస్తూ ఉన్నారు, ఈ వాక్యాలను ఎంతో ధ్యానిస్తూ ఉన్నారు ప్రభువా. వాళ్ళకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలు. మరింతగా పిల్లల్ని దీవించండి ప్రభువా, రాబోయే దినాల్లో అనేక మందికి దీవెనకరంగా చేయండి. ముఖ్యంగా ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నాకు కావాల్సిన మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి బిడ్డకి ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. వినే మనసు ఇవ్వండి. వాక్యానుసారంగా మేమందరూ నడుచుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మనం లాస్ట్ లెసన్ చెప్పుకున్నాం, గుర్తుందా? మనం లాస్ట్ లెసన్ ఏం చెప్పుకున్నాం? ఎవరికన్నా గుర్తుందా? ఓకే పిల్లలు, ఏసయ్య ఒక కుష్ఠరోగిని బాగు చేసిన విషయం మనం చెప్పుకుందాం, గుర్తుందా? ప్రజలకు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. లాస్ట్ లెసన్ లో మనం చెప్పుకున్నాం కదా, ఏం చేశాడు ఏసయ్య? ఒక కుష్ఠరోగిని బాగు చేస్తాడు కదా. ఈ కుష్ఠరోగిని బాగు చేసిన లెసన్ లో మనం 3 పాయింట్స్ నేర్చుకున్నాం కదా. 3 పాయింట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్, ఈ కుష్ఠరోగి ఏం చేశాడు? ఏసయ్య గురించి విన్నాడు. ఫస్ట్ విని విశ్వాసంతో ఏసయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళటం వలన ఆ కుష్ఠరోగి ఏమైపోయాడు? బాగయ్యాడు. అలానే మనం ప్రతిరోజు కూడా వాక్యాలు వింటూ, ప్రతిరోజు వాక్యాలు చదువుతూ ఉండడం ద్వారా మనకు కూడా విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో అడిగితే ఏసయ్య ఏదైనా మనకి దయచేస్తాడు. ఇంకా ఏం నేర్చుకున్నాం ఈ లెసన్ లో మనం? ఈ కుష్ఠరోగి ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని అడుగుతాడు కదా. అలానే మనం ప్రతి ప్రార్థనలో కూడా ఏమని అడగాలి? ఏసయ్య, నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు. ఎవరికైనా బాగలేదు అనుకో, మన పేరెంట్స్ కైనా, ఏసయ్య నీకు ఇష్టమైతే బాగు చెయ్యి అని మనం ప్రార్థన చేసుకోవాలి అని మనం నేర్చుకున్నాం. ఇంకా 3వ పాయింట్ ఏం నేర్చుకున్నాము? ఈ కుష్ఠరోగి బాగైన తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాడు ఏసయ్య? యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? ఒక కుష్ఠరోగి బాగైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎక్కడికి చూపించాలి? యాజకుడికి చూపించాలి. యాజకుడు నీకు ఓకే, నీకు బాగైంది అంటేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలానే మనం కూడా ఏసయ్య పరలోకానికి వెళ్ళాలంటే మనము ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఏసయ్య దగ్గరికి రావాలి. ఏసయ్య, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే ఏసయ్య మనల్ని తన బిడ్డలుగా చేసుకొని పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ 3 పాయింట్స్ మనం లాస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం. ఈ రోజు లెసన్ లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక ఏసయ్య ఒక 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తాడు. ఎంతమంది కుష్ఠరోగుల్ని? 10 మంది. ఎంతమంది? 10 మంది. ఓకేనా? బైబిల్ రీడింగ్ చేద్దాము. లోకా సువార్త 17:11-19 పిల్లలు, కొత్త నిబంధన గ్రంథంలో 70 పేజీ. ఓకేనా? దాంట్లో 17:17 చదువుకుందాం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుషుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగ్గుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఓకే పిల్లలు, ఈరోజు లెసన్ లో ఎవరి గురించి చెప్పుకుందాము? 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది కుష్ఠరోగులు? లోకాసువార్త 17వ అధ్యాయంలో ఈ భాగం ఉంది. ఏసయ్య ఒక 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తాడు. మనము ఇంట్రడక్షన్ లో చూసుకుంటే, నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు. అసలు కుష్ఠవ్యాధి అనేది ఎందువల్ల వస్తుంది అని మనం లాస్ట్ లెసన్ లో చెప్పుకున్నామని చెప్పాము. ఈ కుష్ఠవ్యాధి అనేది ఒక అంటువ్యాధి పిల్లలు. ఏం వ్యాధి? ఒక అంటువ్యాధి.
ముందు స్క్రీన్ ఏంది ఒక అంటువ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేస్తా ఉంటది అనమాట. ఇది మైకో బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా వల్ల వైరస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడైతే కరోనా వైరస్ వచ్చినప్పుడు వాళ్ళని ఒక రూమ్ లో పెడతారు, వాళ్ళకి సెపరేట్ గా మెడిసిన్ ఇస్తారు. కానీ అప్పుడులో ఈ కుష్ఠవ్యాధి అనేది అంటువ్యాధి కాబట్టి అప్పుడు మెడిసిన్ లేదు కాబట్టి ఒక 50 ఇయర్స్ బ్యాక్ వాళ్ళని ఊరు వెలుపల ఉంచేవాళ్ళు. ఎక్కడ ఉంచేవాళ్ళు? ఊరు వెలుపల ఉంచేవాళ్ళు. ఇంట్లో ఉంచేవాళ్ళు కాదు, హాస్పిటల్స్ లేవు అప్పుడు, సరైన డాక్టర్స్ లేదు, దానికి మెడిసిన్ లేదు కాబట్టి ఎక్కడ ఉంచేవాళ్ళు కాదు. ఎక్కడ ఉంచేవాళ్ళు? ఊరి వెలుపల. అంటే వాళ్ళకి చేతి వేళ్ళు కొరికేసేవి ఆ బ్యాక్టీరియా, కాలుకున్న వేళ్ళు, ఇంకా అన్ని అవయవాలన్నీ కూడా మాయమై అంటే తిరివేస్తా ఉంటది అనమాట బ్యాక్టీరియా. అందువల్ల అవన్నీ కూడా కట్లు కట్టుకొని దూరంగా ఇంటి వాళ్ళకి, బంధువులకి, ఊరి వాళ్ళందరికి దూరంగా ఉండేవాళ్ళు. అందరూ కూడా దూరంగా నెట్టేసేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు, ఇంకే సహాయము లేక ఉన్నారు. ఆ సమయంలో ఏం చేస్తారంటే యేసు ప్రభు ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటాడు. యేసు ప్రభు యెరూషలేమానికి వెళ్తూ ఉంటాడు. యెరూషలేము ప్రయాణమై వెళ్తూ గలిలయా సమరయా మధ్యగా వెళ్తూ ఉంటాడు. అంటే ఒక గ్రామం లోపలికి వెళ్తూ ఉంటాడు, ఇంకా వెళ్ళలేదు, గ్రామం వెలుపల ఉంటాడు. నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే అక్కడ గ్రామం వెలుపల 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తూ ఉంటారంటే ఏసయ్యని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే 10 మంది కుష్ఠరోగులు ఏసయ్యని పిలుస్తూ ఉంటారు. ప్రవ్వా మాకు సహాయము లేదు, మా ఇంట్లో వాళ్ళు వెలివేశారు, మాకున్న ఈ కుష్ఠరోగము తగ్గట్లేదు, దీనికి మెడిసిన్ లేదు, ఆ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి అనుకున్న పరిస్థితుల్లో ఆ సమయంలో యేసయ్య యెరూషలేమునికి ప్రయాణమై వెళ్తూ ఉంటాడనమాట. అయితే గ్రామంలోకి ఇంకా వెళ్ళలేదు, బయటే ఉంటాడు. ఆ సమయంలో 10 మంది కూడా బిగ్గరగా కేకలేస్తాడు. ఏమన్నా కేకలేస్తారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలేస్తాడు. ఆ సమయంలో యేసయ్య వాళ్ళ వైపు చూసి చూడనట్టుగా వెళ్ళిపోలా. అయితే వాళ్ళ వైపు చూసి అంటాడు, మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకోండి అని చెప్తాడు. అర్థమైన పిల్లలు, వీళ్ళకున్న బాధ ఎవరు అర్థం చేసుకోవట్లా, కానీ యేసయ్య వైపు చూచారు. ప్రభువా మాకున్న దిక్కు నీవే, మాకు మీరు మాత్రమే సహాయం చేయగలరు అని విశ్వాసంతో యేసయ్య వైపు చూచారు. అలానే మనకున్న పరిస్థితుల్లో కూడా మనకి ఏ అవసరం ఉన్నా మనం యేసయ్య వైపు చూడాలి. మనకు కూడా ఒక రోగం ఉంది పిల్లలు, మన అందరికి కూడా ఒక రోగం ఉంది. ఏం రోగం అది? ఒక పాప రోగం. మనం పుట్టిందే పాపంలో పుట్టాం కదా. మనం చిన్నప్పటి నుంచి చాలా తప్పులు చేస్తుంటాము. అయితే మన యొక్క పాప రోగం పోవాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్యకి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన ఏదైనా బాగు చేయగలవాడు. లాస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం కదా, నా దగ్గరికి వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. వాళ్ళ కుష్ఠ రోగులు కదా అంటుకుంటదేమో అని చెప్పి యేసయ్య దూరంగా వాళ్ళని వెళ్ళివేయలా. వాళ్ళు చూసి చూడనట్టుగా వెళ్ళిపోలా, కానీ వాళ్ళ వైపు చూచాడు. వాళ్ళు ఎందుకు జాలి పడ్డాడు కదా, వాళ్ళని చూసి ఏమన్నాడంటే యాజకునికి కనపరుచుకోమన్నాడు. అంటే వాళ్ళు వెంటనే, యాజకుడికి ఎప్పుడు కనపరుచుకుంటారు? ఆ కుష్ఠరోగం బాగైతేనే యాజకుడు వాళ్ళని చూస్తాడు. అయితే వాళ్ళు వెంటనే యేసయ్య ఎందు విశ్వాసం ఉంచారు. యేసయ్య ఈ మాట చెప్పాడు కదా వెంటనే వెళ్దామని. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే యాజకుడి దగ్గరికి వెళ్తా ఉంటారనమాట. యాజకుడి దగ్గరికి ప్రయాణమై వెళ్తూ ఉంటారు యేసయ్య మాట విని. నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉండగానే వాళ్ళకి అందరికీ కూడా శుద్ధి, అంటే వాళ్ళందరూ కూడా బాగైపోతారు. పిల్లలు ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మంది కూడా ఏమైపోతారంటే బాగైపోతారు. వాళ్ళు వెళ్తూ ఉండగానే వాళ్ళకున్న కట్లన్నీ కూడా ఇప్పేస్తారు. చాలా సంతోషంతో తిరిగి యాజకుడి దగ్గరికి విశ్వాసంతో వెళ్తారు కదా. యేసయ్య చెప్పిన మాట విన్నారు, వాళ్ళు విధేయత చూపించారు, లోబడ్డారు కాబట్టి వాళ్ళకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. యేసయ్య మాట వాళ్ళు నమ్మారు. అలానే మనం యేసయ్య మాట వినాలి, మన పేరెంట్స్ మాట కూడా మనము వినాలి. వాళ్ళు వినడం వల్ల ఆ 10 మంది ఏమయ్యారు పిల్లలు? అందరూ కూడా బాగుపడ్డారు. అలానే మనం యేసయ్య దగ్గరికి ఏ అవసరతకు వచ్చినా యేసయ్య మనందరినీ బాగు చేస్తాడు. యేసయ్యకి పక్షపాతం అనేది లేదు. నువ్వు గొప్ప వాళ్ళమైనా చిన్న వాళ్ళమైనా, మనము బక్కగా ఉన్నా లేకపోతే మనం స్టడీస్ లో వీక్ అయినా లేకపోతే ఎంత గొప్ప వాళ్ళైనా తక్కువ, యేసయ్యకి పక్షపాతం అనేది లేనే లేదు. నువ్వు నేనంటే యేసయ్యకి చాలా ఇష్టం అనమాట. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య మన ప్రతి అవసరత కూడా
తీరుస్తాడు పిల్ల. అయితే ఈ 10 మందిలో కూడా 9 మంది యాజకుడి దగ్గరికి వెళ్తాడు, కానీ ఈ ఒక్కడు చూడండి వెనక్కి పరిగిస్తా ఉన్నాడు. వెనక్కి తనకున్న కట్లన్నీ ఇప్పేసుకొని ఎక్కడికి పరిగిస్తున్నాడు అంటే ఏసయ్య దగ్గరికి పరిగిస్తూ ఉన్నాడు కదా. ఏసయ్య నన్ను బాగు చేశాడు అని చెప్పి పరిగిస్తా పరిగిస్తా ఎక్కడికి వెళ్ళాడు, ఏసయ్య పాదాల దగ్గర పడిపోతాడు పిల్లలు. అయితే ఆయన గొప్ప శబ్దంతో అరుస్తూ వస్తాడు. ఏసయ్యకి చాలా థ్యాంక్స్ ఏసయ్య, ఈ లోకంలో ఎవరు నన్ను పట్టించుకోలేదు, మా పేరెంట్స్ వదిలేశారు, మా రిలేటివ్స్ వదిలేశారు, మా ఊరోళ్ళు ఎవరు పట్టించుకోలేదు, కానీ నీ వైపు చూసినప్పుడు నన్ను కరుణించుకొని నిన్న బతిమలా అన్నప్పుడు నాకు సహాయం చేస్తారని చెప్పి ఏసయ్య పాదాల దగ్గర పడిపోయి చాలా థ్యాంక్స్ చెప్తారు పిల్లలు. అలానే మనం కూడా మేలు పొందుకున్నప్పుడు ఏసయ్య మనకి చాలా మేలు చేస్తుంటాడు కదా, మనం చాలా ప్రార్థనలు చేస్తుంటాము, మేలు పొందుకో ఉంటాము, మర్చిపోతా ఉంటాం, కానీ ఈ ఒక్కడు మాత్రం చాలా గొప్ప శబ్దంతో ఏసయ్యని మహిమపరుస్తూ ఉన్నాడు. అలానే మనం కూడా మనం ఏసయ్య చేసిన మేలను బట్టి ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. బైబిల్లో ఒక దగ్గర మాట ఉంది కదా, ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను కూడా పరలోకమందు అతన్ని ఒప్పుకుంటానంటాడు. కాబట్టి మనం కూడా ఏసయ్య బిడ్డలము అని గొప్పగా మనం చెప్పుకోవాలి. ఏసయ్య నాకు ఈ మేలు చేశాడు అని మనం గొప్పగా దేవుని గురించి చెప్పాలి. దేవుని మనము మహిమపరచాలి పిల్లలు. మన జీవితాల్లో ఏసయ్య చాలా మేలు చేస్తున్నారు కదా. ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా. ఆ 10 మంది ఎక్కడికి వచ్చారు, ఏసయ్య దగ్గరకు వచ్చారు. 5 మందిని బాగు చేయాల. ఎంతమందిని బాగు చేశాడు, 10 మందిని చిన్న ఏసయ్య దగ్గరికి ఏమైతే, కానీ వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు, ఏసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు, ఒక్కరు మాత్రమే వచ్చారు కదా. ఒక్కరు మాత్రమే థ్యాంక్స్ చెప్పాడు కదా. మనం కూడా మనకు చాలా మేలు చేస్తుంటాడు. మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. బైబిల్లో ఒక మాట ఉంది పిల్లలు, మనం చాలా సార్లు అనుకుంటాం కదా ఏసయ్య చిత్తం చేయాలి, ఏసయ్య చిత్తం ఏమై ఉంటది అని. బైబిల్లో ఉంది ప్రతి విషయం మందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అన్నారు కదా. మనం దేవుని చిత్తం ఏమై ఉందంటే ప్రతి విషయంలో ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పడం అనేది ఏసయ్యకి చాలా ఇష్టం అనమాట. అంటే అప్పుడు అంటాడు, ఒక్కడితో అంటాడు 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా 9 ఎక్కడా, దేవుని మహిమపరచుడుకు నువ్వు ఒక్కడే వచ్చావా అని అడుగుతాడు. అంటే 10 మందిని అడుగుతున్నాడు. అంటే మన ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పవాలంటే ఇష్టం, మనం థ్యాంక్స్ చెప్పాలని కూడా ఏసయ్య చూస్తూ ఉన్నాడేమో. కాబట్టి ఏసయ్య మన జీవితాల్లో చేసిన ప్రతి విషయాన్ని బట్టి మనం ఏసయ్యకి ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఓకేనా, ఈరోజు మనము ఒక 5 పాయింట్స్ నేర్చుకుందాం. అంటే ఏ విషయాల్లో ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, ఈ 5 పాయింట్స్ నేర్చుకుందాం. మనం అన్ని విషయాల్లో మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, కానీ ఒక 5 పాయింట్స్ మాత్రం ఈరోజు నేర్చుకొని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకొని మన అనుదిన జీవితంలో వీటిని పాటిద్దాం. ఓకేనా, ఈ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ లో చూస్తుంటే నేను ఒక స్టోరీ చదివాను పిల్లలు. ఏం చదివానంటే ఆ స్టోరీలో ఒక పెద్ద ముసలాయన చాలా వీక్గా ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు పిల్లలు. హాస్పిటల్లో జాయిన్ అయిపోయినప్పుడు అతనికి ఇంకా ఊపిరాడట్లా. ఊపిరాడిన సమయంలో అతనికి ఆక్సిజన్ పెట్టారు. ఏం పెట్టారు, ఆక్సిజన్. 2 రోజులు ఉన్న తర్వాత అతను సర్దుకున్నాడట. సర్దుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ డాక్టరు ఇంకా ఆయన భయపడుతున్నాడంట, ముసలాయన చాలా పేద, ఆయన ఎంత బిల్లు పడుద్దు అని. బిల్లు చూస్తే 2 లక్షల బిల్లు పడిందంట. కొన్ని అంటే 5-6 లక్షలు పడింది అనమాట. అంటే అతడు ఆ బిల్లును చూసి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు, నర్సులు అందరూ చెప్తారంట నువ్వు ఆ బిల్లేం కట్టవలేదు, కానీ డాక్టర్ అన్న ఆ బిల్లు అంతా కొట్టేశాడు, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు, ఇంకెందుకు ఏడుస్తున్నావు అంటే నేను బిల్లు ఇంతుందని ఆడవట్లేదమ్మా, ఏసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ సంతోషం తట్టుకోలేక ఏడుస్తున్నాను. అంటే చిన్న వయసు నుంచి నేను ముసలాయన అయ్యేంత వరకు కూడా ఏసయ్య నాకు ఎంత ఆక్సిజన్ ఇచ్చాడు, ఎంత ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చాడు, కొన్ని గంటలు నాకు ఆక్సిజన్ పెట్టినందుకు 2 లక్షలు ఖర్చు అయిందా, ఇంతకాలం దేవుడు నాకు ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చాడు అని ఏసయ్య ఎంతో మహిమపరుస్తూ ఉన్నాడు. అలానే మన జీవితాల్లో కూడా మనం బ్రతికి ఉన్నామంటే మనం పీస్తున్న ప్రతి గాలి, నీరు, ప్రతి దాన్ని బట్టి కూడా ఏసయ్యని మనము స్తుతించాలి. ఓకే పిల్లలు, సరే ఈరోజు ఒక 5 పాయింట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఈ నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే
మనకి ఏసయ్య చేసిన ప్రేమ. ఏసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, సో గ్రేట్ సాల్వేషన్. అంటే మనకి ఏసయ్య ఎంత ఎంతగా ఏసయ్య మనల్ని ప్రేమించాడు అంటే, ఎంతగా ప్రేమించాడు అని చెప్పుకుందాం. బైబిల్లో ఉంది కదా, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు, అది మనం చెప్పలేం కదా. అయితే మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణం పోయేంతగా ప్రేమించాడు. మన పేరెంట్స్ అయినా, మనం తప్పు చేసినప్పుడు మన టీచర్స్ అయినా ఏం చేస్తారు, ఖచ్చితంగా శిక్షిస్తారు. ఏం చేస్తారు, శిక్షిస్తారు, కొడతారు, అప్పుడే మనం మాట వింటాం కదా. అయితే ఏసయ్య మన శిక్ష అంతటినీ కూడా మనకు బదులుగా, మనం నరకానికి వెళ్ళాలి మనం చేసిన తప్పులను బట్టి, మన శిక్ష అంతటిని కూడా ఏసయ్య ఏం చేస్తాడు, సిలువలో మన నిమిత్తమై కొట్టించుకున్నాడు, మన నిమిత్తమై రక్తాన్ని అంతటినీ కూడా దారపోసాడు బిల్లలో. ఏసయ్య మనల్ని ప్రాణం పోయేంతగా ప్రేమించాడు కదా. ఆ ప్రాణం పోయేంతగా మనకి ప్రేమించి మనకి ఏమిచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. నరకానికి పోకుండా గొప్ప రక్షణ ఇచ్చాడు కాబట్టి మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం ఏసయ్యని స్తుతించాలి, ఏసయ్యకి మనము థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే డే అండ్ నైట్, ప్రతిరోజు కూడా డే అండ్ నైట్. మనం ఉదయాన్నే ఎంతమంది ప్రేయర్ చేసుకుంటారు, నాకు తెలిసి అందరూ చక్కగా ప్రార్థన చేసుకునే పిల్లలే. అయితే ఉదయాన్నే లేకనే మనము ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి, ఇద్దరు లేగానే ఏసైతో మాట్లాడాలి. అలా నేను పడుకున్న తర్వాత కూడా, పడుకునే ముందు కూడా మర్చిపోకుండా ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది చూడకుండానే ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు చనిపోదు, కానీ మనం నైట్ నిద్రపోయే ముందు కూడా ఏసైకి థ్యాంక్స్ చెప్పి మనము పడుకోవాలి పిల్లలు. అలానే మనము స్కూల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము కదా. అయితే మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కిడ్నాప్లు జరుగుతున్నాయి, చాలా భయం వేస్తూ ఉంటుంది కదా ఇవన్నీ వింటుంటే. కానీ మనం దేవుని మీద భారం వేసి, ప్రభువా మీ సన్నిధి నాతో ఉంచండి అని మనం ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మనకి ఏ ఆపద రాదు పిల్లలు. అలానే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా బ్యాగ్స్ అది పడేసి అట్లా కాకుండా, స్కూల్ నుంచి రాగానే ఒక చిన్న ప్రేయర్ వేసి నా ప్రయాణం అంతట్లో క్షమించారని ఏసైకి మనము థ్యాంక్స్ చెప్పే వాళ్ళుగా ఉండాలి పిల్లలు. అలానే జర్నీస్ నుంచి వచ్చినప్పుడు కూడా మనం ఏం చెప్పాలి, ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏసయ్య మనకి, ఏసయ్య మన పట్ల చూపిన ప్రేమ, ఏసయ్య మనకు ఇచ్చిన రక్షణ. సెకండ్ వచ్చి డే అండ్ నైట్, ఉదయము మనము లేచి దేవుని స్తుతించాలి, నైట్ కూడా పడుకునే ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా స్తుతించాలి. అలానే స్కూల్స్ జర్నీస్ వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేసుకుంటామో అలా తిరిగి వచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, ఏసయ్య మీకు చాలా థ్యాంక్స్ ప్రభువా ఇంతవరకు కాపాడారని మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే మనకిచ్చిన ప్రతి వస్తువును బట్టి. మనం కొత్త డ్రెస్ కొనుక్కున్నామా, ఎప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కుంటాం మనము, బర్త్డేస్ అప్పుడు ఖచ్చితంగా కొత్త డ్రెస్ ఇస్తారు కదా మన పేరెంట్స్, అలానే మ్యారేజెస్ అప్పుడు. ఇలానే కొత్త డ్రెస్సెస్ కొనగానే వేసుకోక ముందు ఒక చిన్న ప్రేయర్ వేసయ్య, నాకు కొత్త డ్రెస్ ఇచ్చా వేసయ్య, మీకు వందనాలు, లేని వారికి దయచేయండి. అలానే కొత్త బ్యాగ్స్, కొత్త పెన్స్, కొత్త రబ్బర్ బ్యాండ్స్, ఏ వస్తువు కొన్నా పిల్లలు ఒక చిన్న వస్తువు కొన్నా వేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అలానే ఇంట్లో పెద్ద ఫ్రిజ్ కొన్నామా, మనం మీరు పెద్ద ఇల్లు కొనుక్కున్నామా, దానికి కూడా మనం ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. అర్థమైంది పిల్లలు, కొత్త డ్రెస్సెస్ అయినా కొత్త థింగ్స్ అయినా ఏ వస్తువునైనా కానీ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏసైకి మనకి ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనము తినే ఫుడ్ను బట్టి కూడా మనము ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది మనం ఇంట్లో పెట్టే ఫుడ్ మనకు నచ్చదు కదా, చాలా అసలు మనం వద్దు అంటా ఉంటాము. కానీ కొంతమంది పిల్లలకి 2-3 డేస్ ఫుడ్ ఉండదు, కానీ ఆ వచ్చిన తర్వాత వచ్చిన ఫుడ్ను బట్టి ఏసయ్యా మీకు వందనాలు అని తినే పిల్లలు కూడా ఉన్నారు. అయితే మన పేరెంట్స్ మనకి మంచిగా ఇస్తారు కదా, వాళ్ళకి ఉన్నా లేకపోయినా మనకి మంచి ఫుడ్ పెడతారు, మంచి డ్రెస్సెస్ ఇస్తాడు. కాబట్టి మనకి ఇచ్చిన ఫుడ్ను బట్టి నాకు ఇది నచ్చలేదు అని మనము ఇంట్లో వాళ్ళ మీద అలకుండా, ఇచ్చిన ప్రతి ఫుడ్ను బట్టి, బిర్యానీ అయినా మనము హ్యాపీగా దేవుని స్తుతించాలి, ఆ రోజు పచ్చడం అన్నమైనా, మజ్జిగన్నం పెట్టినా, పెరుగన్నం పెట్టినా, ఏదైనా హ్యాపీగా మనం ఏసఐకి థ్యాంక్స్ చెప్పి మనము ఏసఐకి మహిమపరచాలి. నెక్స్ట్ చూసుకుంటే హ్యాపీగా ఉన్నప్పుడు కూడా మనము ఏసఐకి థ్యాంక్స్ చెప్పాలి. హ్యాపీగా ఎప్పుడు ఉంటాం మనము, మన బర్త్డేస్ అప్పుడు, ఇంకా పెద్ద రిలేటివ్స్ వచ్చినప్పుడు, అందరూ హెల్తీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటాం కదా. అయితే ఆ పరిస్థితుల్లో మనం ఏం చెప్పాలంటే ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. అలానే సాడ్గా ఉన్నా కానీ, అంటే మనం దిగులుగా ఉన్నప్పుడు ఎప్పుడుంటాం మనం
దిగులుగా మనకి ఒంట్లో హెల్త్ బాగాలేనప్పుడు, లేకపోతే మన రిలేటివ్స్ కు బాగాలేనప్పుడు, లేదా ఎవరైనా తిట్టారనుకో మనం చాలా దిగులుగా ఉంటాం కదా. అయితే ఆ పరిస్థితుల్లో కూడా ఏసైకి మనము థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎవరైనా తిట్టారా, అయినా ఏసయ్య నన్ను వాళ్ళు తిట్టారు, నీకు వందనాలు, ఈసారి తిట్టకుండా సహాయం చేయండి, వాళ్ళకి మంచి మనసు ఇవ్వండి అని మనం థ్యాంక్స్ చెప్పాలి. అలా నీకు జ్వరం వచ్చిందా, నీకు బాగాలేకుండా వచ్చిందా, అయితే దాన్ని బట్టి కూడా ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. ఏసయ్య నాకు జ్వరం వచ్చింది, వందనాలు అని. మనము థ్యాంక్స్ చెప్పలేదు అనుకో, సాతాన్ దూరేస్తాడు పిల్లలు. సాతాన్ దూరం ఏమంటాడు తెలుసా, నీకే వచ్చింది, నిన్నే తిట్టారు, నువ్వే ఇట్లా అన్నావు, ఎందుకు పనికిరావు అని సాతాను మన మీద చాలా సాడీలు కలుగజేస్తా ఉంటాడు. కానీ ఏసైకి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు ఏ మాత్రం కూడా సాతాను మనలో దూరదు. ఓకేనా పిల్లలు, బైబిల్లో ఉంది కదా తలు సాతానుకి ఏం పేరు ఉంది, దొంగ అని ఉంది ఆ కదా. ఏసయ్యని మన హృదయంలో పిలిస్తే వస్తాడు. 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారు పిల్లలు, పిలిచారా పిలవలేదా ఏసయ్యని, ఏమని పిలిచారు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని పెద్దగా కేకలేశారు కదా, అలా పిలిచారు. అయితే పిలిచిన తర్వాత యేసు ప్రభు కూడా వాళ్ళ వైపు చూచి సహాయం చేశారు. అలానే మనం కూడా ఏసయ్యని పిలవాలి, పిలవకపోతే ఏసయ్య మన హృదయంలోనికి రాడు. ఎవరు వచ్చి కూర్చుంటారు, సాతాను వచ్చి కూర్చుంటాడు కదా. మనము ప్రతిరోజు కూడా ఏసయ్య నా హృదయంలోనికి రండి, నాలో ఉన్న పాపాన్ని అంతటినీ కూడా తీసివేయండి అని మనం అడిగినప్పుడు ఏసయ్య మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు. మనం పిలవకపోతే ఎవరు వచ్చి కూర్చుంటారు, సాతాను వచ్చి కూర్చుంటారు. మనలో ఉన్న సంతోషం, మనలో ఉన్న సమాధానం అన్నీ కూడా దొంగిలిచ్చేస్తారు కదా. మనకి ఏ దిగులు వచ్చినా, బాధ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఇంట్లో పరిస్థితులు గొడవలన్నా, ప్రతి పరిస్థితిలో మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు సాతానికి మన ఇంట్లో మన హృదయంలో చోటు అనేది ఉండదు. అర్థమైందా పిల్లలు, ఒక 5 పాయింట్స్ నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్పుకున్నా. నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే 5 పాయింట్స్ మనకి ఇచ్చిన సాల్వేషన్, ఏసయ్య మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఏసయ్యకి స్తుతించాలి. సెకండ్, మార్నింగ్ నైట్ మనం లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. స్కూల్స్ అప్పుడు, జర్నీస్ అప్పుడు, తిరిగి వచ్చిన తర్వాత కూడా మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. మన కొత్త డ్రెస్సెస్ ని బట్టి, కొత్త వస్తువులను బట్టి, తినే ఫుడ్ను బట్టి ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. 5th, మన హ్యాపీగా ఉన్న థ్యాంక్స్ చెప్పాలి, మర్చిపోకూడదు. మనం సాడ్గా ఉన్నా, బాధలో ఉన్నా కానీ ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. అర్థమైందా పిల్లలు, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళలో ఒక్కరు మాత్రమే థ్యాంక్స్ చెప్పారు కదా. వాళ్ళు ఒక్కడే ఏసైని మహిమపరచారు బైబిల్లో. అలా మహిమపరచడం, అలా దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది దేవుని చిత్తం. ఈ 5 పాయింట్స్ ఎవరైనా చెప్తారా పిల్లలు, ఈ 5 పాయింట్స్ ఎవరైనా ఒకరు చెప్పండి. మనం 5 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, ఎవరు అన్మ్యూట్ చేసుకొని ఒక్కరు చెప్పండి. 1వ పాయింట్ సాల్వేషన్ అక్క. 2వ పాయింట్ మార్నింగ్ అండ్ నైట్ అక్క. 3వ పాయింట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవాలక్క. దేవుడు మనకి ఇచ్చిన మంచి డ్రెస్సెస్ గురించి, మంచి వస్తువుల గురించి, మంచి ఆహారం గురించి కూడా మనం ఎంతోగానో దేవుడిని స్తుతించి మహిమపరచాలక్క, థ్యాంక్స్ చెప్పాలక్క. మనము హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా దేవుని మహిమపరుస్తూ, స్తుతించుతూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉండాలి. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఓకే, ఈరోజు మెమరీ వర్స్ చూసుకుందాం. మెమరీ వర్స్ చూసుకుంటే ప్రతి విషయమందును, నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1వ తెస్సలోనిక 5:18 3 వర్సెస్. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ప్రతి విషయంలో మనం ఊపిరి పీలుస్తున్నాం, మనం నీళ్ళు తాగుతున్నామన్నా, ఫుడ్ తింటున్నామన్నా, ప్రతి విషయంలో హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ప్రతి వస్తువుని బట్టి కూడా ఏసైకి మనము థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి చెప్పండి, ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 3 పాయింట్స్, 1వ తెస్సలోనిక 5:18 వచ్చిన పిల్లలు చిన్న మెమరీ వర్స్. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1వ తెస్సలోనిక 5:18. ఓకే పిల్లలు, రేపు ఈ మెమరీ వర్స్ నేర్చుకోండి.
ఓకే ఒక యాక్టివిటీ చూస్తున్నా, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా, ఆ 10 మంది శుద్ధులయ్యారా కదా, అందరూ హ్యాపీ ఫీలింగ్, కానీ ఒక్కరు మాత్రమే ఏం చెప్తా ఉన్నారు, థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నారు. ఓకేనా, మీకు వీలున్నప్పుడు టైం ఉంటే చేతి ఫింగర్స్ అన్ని వేసేసి అందరికి స్మైల్ ఫేస్ పెట్టండి, ఒక్కరు మాత్రమే ఏం చెప్తున్నారు, థ్యాంక్ యూ. ఆ ఒక్కరి వల్లే మనం ఉండాలి పిల్లలు, మనం కూడా మనము ఏసైన మహిమ పరిచే వారిగా మనం ఉండాలి. ఓకే పిల్లలు, సరే అయితే మనందరం ప్రార్థన చేసుకుందాం. మనందరం ఓన్ గా కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రతి విషయంలో కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఏ విషయంలో కూడా నేను సనకూడదు అని మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినమంతట్లో సహాయం చేశారు, ముఖ్యంగా సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ప్రభువా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు అనేక మేలులు చేశారు, మీకు వందనాలు ప్రభువా. మేము ఇంకా మర్చిపోయేవారుగా కాకుండా ప్రతి విషయంలో ప్రతి పరిస్థితుల్లో మీకు థ్యాంక్స్ చెప్పేవారుగా, మీకు మహిమపరిచేవారుగా, మీ చిత్తాన్ని మేము జరిగించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. విన్న ప్రతి బిడ్డని దీవించయ్యా, ప్రతి బిడ్డలో మీరు కార్యం జరిగించండి. చిన్న వయసు నుంచే ప్రభువుని మహిమపరిచే పిల్లలుగా మేము అందరము జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, పిల్లలందరినీ మీ చేతులు కప్పచెప్పుకుంటూ ఈ కొద్ది విన్నపములు ప్రభువుని యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమలాడి వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలందరికీ. Our Father art in heaven, hallowed be thy name, the kingdom come, thy be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive us debts as we forgive our debtors, and lead us not into temptation, but rescue us from evil. And thy is the kingdom, power and glory forever and ever. Amen. లోకమందు మా తండ్రి, నీ నామం పురుషపరచమను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెలవేసును గాక, మా దిన ఆహారం నేను మాకు దర్శించు, మరి లగ్నాలను మాకు దర్శించము, చోటులోకి దేవుని తప్పించుము, రాజ్యము సత్యము మహిమయు నిత్యము నీవు తండ్రి, ఆమేన్. మా అన్న ఉన్నట్టున్నారు పాస్టర్ గారు. అన్న ఉన్నారా? ఎక్కడో చూసాను. ఓకే పిల్లలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నీడగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. బాయ్ చెప్పేసి లీవ్.